వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ విత్ యూవీ టీఎస్ఎస్ఎస్ ట్వంటీ ట్వంటీ వన్ మనకి ఫేజ్ వన్ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ ఉంది కదా దాని గురించి నేను వీడియో చేయలేదు కాబట్టి చేస్తున్నాను అండ్ ఈ వీడియోలో దానికి సంబంధించిన అనలై ఎలా చూసుకోవాలి అండ్ ఒక అనలైసిస్ ఇద్దాం అనుకుంటున్నాను మీకు సో ఎలా అంటే మీరు ఒక కాలేజ్ పర్టికులర్ కాలేజ్ తీసుకుంటే ఆ కాలేజ్లో ఫస్ట్ ఫేజ్లో ఎవరెవరికి సీట్ వచ్చింది ఎంతమందికి సీట్ వచ్చింది ఇంకా ఎన్ని సీట్స్ మిగిలిపోయాయి అవన్నీ గురించి మీరు తెలుసుకోవచ్చు అనమాట మీకు పర్టికులర్ కాలేజ్ వస్తే ఆ కాలేజ్లో మీతో పాటు ఇంకా ఆ బ్రా పర్టికులర్ మెథడాలజీలో మీతో పాటు ఇంకా ఎంతమందికి సీట్ వచ్చింది వాళ్ళ పేర్లు హాల్ టికెట్ నెంబర్ అన్నీ చూసుకోవచ్చు అనమాట ఇది మీకు కామన్గా తెలిసిందే బట్ దాంట్లో నేను అనలైజెస్ చేస్తున్నాను అనమాట ఏంటి అంటే అసలు యాక్చువల్లీ ఒకవేళ ప్రైవేట్ ఉంటే ప్రైవేట్ కాలేజెస్లో మనకి ఎన్ని కన్వీనర్ కోటా సీట్స్ ఉన్నాయి ఎన్ని మేనేజ్మెంట్ కోటా సీట్స్ ఉన్నాయని తెలియట్లేదు కదా నార్మల్లీ మనం దీన్ని బట్టి కొంచెం వరకు తెలుసుకోవచ్చు అనమాట మనకి గవర్నమెంట్ అండ్ యూనివర్సిటీస్లో అయితేనేమో అండ్ ఎయిడెడ్ కాలేజెస్లో అయితే అన్ని కన్వీనర్ కోటా సీట్స్ హండ్రెడ్ పర్సెంట్ కన్వీనర్ కోటా సీట్స్ కన్వీనర్ కోటా సీట్సే ఉంటాయన్నమాట సో హండ్రెడ్ పర్సెంట్ కన్వీనర్ కోటా సీట్స్ అంటే అన్నీ ఆల్రెడీ ఫిల్ చేసేసారు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే దానిపై క్లిక్ చేస్తే మనకి ఇలా కాలేజ్ లిస్ట్ ఓపెన్ అవుతుంది అన్నమాట ఇందులో మనం ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎయిడెడ్ కాలేజ్ తీసుకుందాం ఇది ఆంధ్ర మహిళా సభ కాలేజ్ బయాలజికల్ సైన్సెస్ది తీసుకున్నాను దీనిపై క్లిక్ చేస్తే మనకి ఇక్కడ సర్చ్పై క్లిక్ చేయాలి అప్పుడు మనకి ఇలా పీడిఎఫ్ లాగా ఓపెన్ అవుతుంది సో ఇక్కడ ఎవరెవరికి వచ్చింది వాళ్ళ హాల్ టికెట్ నెంబర్ ఏంటి ర్యాంక్ ఏంటి క్యాటగిరీ జెండర్ రీజియన్ అలాటెడ్ క్యాటగిరీ ఏ ఫేజ్లో వాళ్ళకి సీట్ వచ్చిందనేసి మనకు మొత్తం లిస్ట్ అనమాట అయితే మనకి అందులో హండ్రెడ్ సీట్స్ ఉన్నాయి ఆంధ్ర మహిళా సభలో హండ్రెడ్ సీట్స్లో ఒక్కొక్క మెథడాలజీకి ట్వంటీ ట్వంటీ సీట్స్ ఉంటాయనమాట సో ఇప్పుడు బయాలజికల్ సైన్సెస్ మెథడాలజీ తీసుకున్నాను కాబట్టి ట్వంటీ సీట్స్కి ఫస్ట్ ఫేజ్లో ట్వంటీ సీట్స్ ఫిల్ చేశారు వాళ్ళు ఫస్ట్ ఫేజ్లో ట్వంటీ సీట్స్కి ట్వంటీ సీట్స్ ఫిల్ చేశారు అంటే మొత్తం అన్ని కన్వీనర్ కోటా సీట్స్ అనమాట ఇందులో మేనేజ్మెంట్ కోటా సీట్స్ ఉండవు కాబట్టి అన్నిటికీ అన్ని ఫిల్ చేశారు సో ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో వీళ్ళందరూ ఒకవేళ సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తే అంటే అందరూ సీట్ కన్ఫామ్ చేసుకుంటే సెకండ్ ఫేజ్లో మనకి ఈ కాలేజ్ అసలు ఆప్షన్స్లో చూపించదు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే టైంలో ఎందుకు అంటే అందరూ జాయిన్ అయిపోయారు కాబట్టి వేకెన్సీస్ ఏమి ఉండవు కాబట్టి చూపించదు అనమాట సో అంటే ఏంటి అంటే ఒకవేళ ఇందులో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే ఒక అప్పుడు మనకి వేకెన్సీ చూపిస్తుంది వేకెన్సీ ఉంటేనే ఒక్క సీట్ వేకెన్సీ ఉన్నా కూడా మనకి వెబ్ ఆప్షన్స్లో సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్లో ఆ కాలేజ్ చూపిస్తుంది అనమాట అయితే ఇలా మనం ఒక ప్రైవేట్ కాలేజ్ తీసుకొని చూద్దాము ఇప్పుడు నేను ఏదో ఒక ప్రైవేట్ కాలేజ్ ఇది ప్రైవేట్ కాలేజ్ చూడండి శ్రీ అరబిందో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నాను సో ఇందులో ఎయిట్ సీట్స్ మాత్రమే ఫిల్ అయ్యాయి సో ఈ కాలేజ్లో మనకి టోటల్ కంప్లీట్ ఫిఫ్టీ సీట్స్ మాత్రమే ఉన్నాయి ఫిఫ్టీ సీట్స్ అంటే ఒక్కొక్క మెదరాలజీకి టెన్ సీట్స్ మాత్రమే ఉంటాయన్నమాట సో ఆ టెన్ సీట్స్లో ఫస్ట్ ఫేజ్లో వీళ్ళు ఎయిట్ సీట్స్ ఫిల్ అయితే చేశారనమాట సో ఎయిట్ సీట్స్ ఫిల్ చేశారు అంటే మిగతా టూ సీట్స్ ఇవ్వలేదు కదా అవి సెకండ్ ఫేజ్లో ఇస్తారా అంటే మోస్ట్లీ ఇవ్వరు ఎందుకు అంటే ఇవి ప్రైవేట్ కాలేజెస్ కదా ప్రైవేట్ కాలేజెస్లో సెవెంటీ పర్సెంట్ మాత్రమే కన్వీనర్ కోటా సీట్స్ ఉంటాయి మిగతా థర్టీ పర్సెంట్ అనేది మనకి మేనేజ్మెంట్ కోటా సీట్స్ ఉంటాయి అన్నమాట కాబట్టి ఫేజ్ వన్లో ఎయిట్ కన్వీనర్ కోటా సీట్స్ వీళ్ళు ఫిల్ చేసేసారు అంటే మిగిలిపోయిన టూ సీట్స్ ఏం చేస్తారు అంటే మేనేజ్మెంట్ కోటాలో ఇచ్చేస్తారు మేనేజ్మెంట్ కోటా అంటే పేమెంట్ సీట్స్ అనమాట నార్మల్లీ ఎవరైనా మనీ ఉన్న వాళ్ళు ఎక్కువ మనీ ఉంటుందన్నమాట ఆ సీట్కి సో మేనేజ్మెంట్ కోటాలో తీసుకోవచ్చు సో ఆ టూ సీట్స్ వాళ్ళు మేనేజ్ మేనేజ్మెంట్ కోటాలో ఇస్తారనమాట అయితే ఈ ఎయిట్ సీట్స్లో ఒకవేళ ఫస్ట్ ఫేజ్లో ఎవరైనా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే వాళ్ళకి మిగిలిపోయిన వేకెన్సీ సీట్ ఏ అనేది మళ్ళీ కన్వీనర్ కోటా సీట్లో లాగా సెకండ్ ఫేజ్లో ఫిల్ చేస్తారనమాట సో ఇది ఇలా మీరు సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకునేటప్పుడు ఒకవేళ మీకు వేకెన్సీ లేకపోతే అసలు ఆ కాలేజ్ ఆప్షన్ చూయించదనమాట మనకి వెబ్ ఆప్షన్స్లో వేకెన్సీ ఉంది అంటే ఒక్క సీట్ వేకెన్సీ ఉన్నా కూడా చూపిస్తుంది ఒకవేళ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే టైంలోనే మీకు ఇలా ఏ ఏ కాలేజెస్ అయితే పెట్టుకుందాం అనుకుంటున్నారో ఒకసారి మీరు అయితే అనలైజ్ చేసుకోండి కాలేజెస్ లిస్ట్ ఉన్నాయి కదా అసలు ఎన్ని సీట్స్ ఉంటే ఎన్ని సీట్స్ ఫిల్ అయ్యాయి ఏంటి అనేసి ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి మీ ఎక్కువ మిగిలిపోయిన సీట్స్ నాకు తెలిసినంతవరకు ఎక్కడ మిగిలి మిగిలిపోయి ఉంటాయంటే మారుమూల ప్రాంతాల్లో లేదంటే ఏదైనా చిన్న టౌన్స్లో ఉన్న కాలేజెస్లో సీట్స్ మిగిలిపోయి ఉంటే మిగిలిపోయి ఉండొచ్చు ఆ ఫోర్ థౌసండ్ సీట్స్ ఇప్పుడైతే ఫిల్ చేయలేరని చెప్పాం కదా నేను నిన్న ఆల్రెడీ వీడియో చేశాను న్యూస్ పేపర్ ఆర్టికల్ది ఫోర్ థౌసండ్ సీట్స్ మాత్రమే మనకి సెకండ్ ఫేజ్కి ఉన్నాయన్నమాట ఆ ఫోర్ థౌజండ్ సీట్స్ కూడా నాకు తెలిసినంతవరకు ఎక్కడో చిన్న చిన్న కాలేజెస్లో మారుమూల ప్రాంతాల్లో ఉన్న కాలేజెస్లో మిగిలిపోయి ఉండొచ్చు ఆల్మోస్ట్ అన్ని సీట్స్ అయితే నార్మల్లీ మంచి ఏరియాస్లో ఉన్న సీట్స్ అయితే ఫిల్ అయిపోయాయి ఆ ఫిల్ అయిపోయిన సీట్స్లో ఎవరైతే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలేదో సీట్ వదిలేసుకున్న వాళ్ళు ఉంటేనే ఆ సీట్స్ మాత్రమే మీకు ఒకవేళ మంచి కాలేజెస్లో మిగిలిపోయి ఉన్నాయి అనమాట లేదు అంటే చాలా తక్కువ మంచి ఏరియాస్లో సీట్స్ దొరకడం అనేది సో ప్రైవేట్ కాలేజ్లో ఏంటి అంటే ఒకటి రెండు కాలేజ్ సీట్స్ మీకు చూపించట్లేదు కదా ఆ చూపించని సీట్స్ ఏంటి అంటే మేనేజ్మెంట్ కోట సీట్స్ అనమాట అంటే మీరు చెక్ చేసుకోండి ఒకవేళ ఆ కాలేజ్లో మీకు ట్వంటీ సీట్స్ ఉన్నాయనుకోండి ఆ పర్టికులర్ మెథలజీకి ఆ పర్టికులర్ మెథాలజీ ట్వంటీ సీట్స్లో ప్రైవేట్ కాలేజ్లో ఒక ఎయిటీన్ అలా ఫిల్ చేశారు అంటే ఎయిటీన్ ఆర్ సెవెంటీన్ ఫిల్ అంటే మిగతా త్రీ సీట్స్ అంటే ఒకవేళ థర్టీ పర్సెంట్ మిగిలిపోయినాయి థర్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ వేసుకోండి సెవెంటీ పర్సెంట్కి ఎన్ని సీట్స్ వస్తే అన్ని సీట్స్ మిగిలిపోయిన థర్టీ పర్సెంట్ సీట్స్ అన్ని మేనేజ్మెంట్ కోటా సీట్స్ అనమాట ఒకవేళ థర్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ సీట్స్ మిగిలిపోయి ఉన్నాయి అంటే ఆ ఫార్టీ పర్సెంట్ సీట్స్ ఇంకా ఉన్నాయి అంటే ఫార్టీ పర్సెంట్ సీట్స్లో టెన్ పర్సెంట్ సీట్స్ అంటే ఒక సీటు ఇంకా వేకెంట్గా ఉంది కన్వీనర్ కోటాకి సంబంధించి మిగతా థర్టీ పర్సెంట్ సీట్స్ మేనేజ్మెంట్ కోటాలో ఇస్తారనమాట అలా మీరు అనలైజ్ చేసుకోవచ్చు సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇలా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట సో ఈ వీడియో ఇంత ఇంతటితో ఎండ్ చేస్తున్నాను సో మీకు అయితే ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లాని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కమెంట్ దీస్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్సో షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్